మీరు ఎలాంటి జాబ్స్ని మిస్ చేసుకున్నా సరే కానీ ఈ జాబ్స్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి ఎందుకంటే ఈ జాబ్ మీరు కొట్టారంటే మాత్రం మీ లైఫ్ మాత్రం చేంజ్ అయిపోయినట్లే గ్రేడ్ ఏ జాబ్స్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు సెలెక్ట్ అయిన వాళ్ళకి స్టార్టింగ్లోనే నెలకి లక్ష రూపాయల వరకు జీతం అయితే ఇస్తారు అండ్ ఓన్ స్టేట్లోనే జాబ్ అయితే పొందొచ్చు కాబట్టి ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు మాత్రం ఎవరు మిస్ చేసుకోకండి బొత్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరి ఎలిజిబుల్ ఉంటారు నేను ఇదే వీడియోలో మీకు జాబ్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్లో డైలీ టూ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటాము నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్స్ యాక్టివేట్ చేసి పెట్టుకున్నాక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూడండి నవంబర్ ఎయిత్ నుంచి మీకు అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం సెకండ్ డిసెంబర్ వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి నేను ఇదే వీడియోలో మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఖచ్చితంగా వీడియోని ఇంకెవరైనా లైక్ చేయకుండా చూస్తే వీడియో లైక్ చేసి ఎండ్ వరకు చూడండి సో మీకు ఏజ్ లిమిట్కి కట్ ఆఫ్ డేట్ వచ్చేసి ఎయిత్ నవంబర్ వరకు మీకు ఏజ్ లిమిట్కి కట్ ఆఫ్ డేట్ ఉంటుంది క్వాలిఫికేషన్కి కట్ ఆఫ్ డేట్ చూస్తే సెకండ్ డిసెంబర్ అంటే ఎయిత్ నవంబర్ వరకు ఆ ఆ ఏజ్ అయితే మీకు కంప్లీట్ అయి ఉండాలి సెకండ్ డిసెంబర్ వరకు మీకు మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసి ఉండాలి సో మీకు డిసెంబర్ ఇంకా జనవరిలో ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మీకు ఫిబ్రవరి మంత్లో లో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి డైరెక్ట్ మీరు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి కన్నా మీరు జాయిన్ మీరు జాబ్లో అయితే జాయిన్ అయిపోవచ్చు సో ఇందులో టూ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఫస్ట్ది అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ జాబ్స్ అయితే ఉంటాయి దీంట్లో టోటల్ ఫిఫ్టీ వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో ఎస్సీ వాళ్ళకు ఉన్నాయి ఎస్టీ వాళ్ళకు ఉన్నాయి ఓబీసీ వాళ్ళకున్నాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఉన్నాయి ఇంకా జనరల్ వాళ్ళకు ఉన్నాయి పీడబ్ల్యూబీడీ వాళ్ళ కూడా సెపరేట్గా వేకెన్సీస్ ఉన్నాయి ఈ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ జాబ్స్కి సెలెక్ట్ అయినట్లయితే అక్షరాల మీరు నెలకి అప్రాక్సిమేట్లీ లక్ష రూపాయల జీతం అయితే పొందొచ్చు కింద మేనేజర్ గ్రేడ్ బి పోస్ట్ కూడా ఉన్నాయి దీనిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ క్యాస్ట్ ప్రతి కాస్ట్ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి దీనికి సెలెక్ట్ అయిన వాళ్ళకి మాత్రం మీకు లక్ష రూపాయలకు పైగా అంటే లక్ష పదిహేను వేలు మంత్లీ శాలరీ అయితే పొందొచ్చు అని చెప్పి వాళ్ళు క్లియర్ నోటిఫికేషన్లోనే ఇచ్చారు సో ఏజ్ లిమిట్ చూడండి మీకు మినిమం ట్వంటీ వన్ ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి నవంబర్ ఎయిత్ కల్లా మినిమమ్ ట్వంటీ వన్ ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి మ్యాక్సిమమ్ ఏజ్ జనరల్ వాళ్ళకి థర్టీ ఇయర్స్ అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు పీడబ్ల్యూబిడి వాళ్ళకు రిలాక్సేషన్ ఉంటుంది నేను చెప్తాను ఎయిత్ నవంబర్ నైన్టీన్ ఫోర్ నుంచి నైన్త్ నవంబర్ టూ థౌజండ్ త్రీ మధ్యలో పుట్టిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా ఇచ్చారు నెక్స్ట్ గ్రూప్ గ్రేడ్ బి పోస్టులకు చూసినట్లయితే మినిమం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మాక్సిమం థర్టీ త్రీ ఇయర్స్ ఉన్నా కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు బిట్వీన్ బౌండ్ డేట్స్ అయితే ఎయిత్ నవంబర్ నైన్టీన్ నైన్టీ వన్ నుంచి నైన్త్ నవంబర్ నైన్టీన్ నైన్టీ నైన్ మధ్యలో పుట్టిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితే ఉంటారు సో ఇంకా మీకు రిలాక్సేషన్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అంటే అక్కడ ఇచ్చిన మ్యాక్సిమం ఏజ్కి ఇంకా మీరు ఫైవ్ ఇయర్స్ యాడ్ చేసుకున్న సరిపోతుంది ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళకు త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది పీడబ్ల్యూబిడీ వాళ్ళకు కూడా సపరేట్గా క్యాస్ట్ వైజ్గా రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి మీరు గ్రాడ్యుయేషన్ ఇన్ కామర్స్ ఎకనామిక్స్ మ్యాథమెటిక్స్ లేదా స్టాటిస్టిక్స్ కానీ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు ఒకవేళ ఎస్సీఎస్టీ వాళ్ళైతే పీడబ్ల్యూబీ వాళ్ళైతే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ మిగతా వాళ్ళకి సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ కానీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి సో మీరు ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకోవాలంటే మాత్రం ఎంబీఏ కానీ పీజీ డిఎం కానీ చేసి ఎనీ డిసిప్లిన్ చేసిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ లేకున్నా సరే ప్రతి ఒక్క ఎలిజిబుల్ అయితే ఉంటారు ఇంకా గ్రేడ్ బి పోస్ట్లకి అయితే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి సో మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్న ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఉంటే మీరు ఖచ్చితంగా ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ప్రాపర్గా చెక్ చేసుకోండి తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఫస్ట్ మీకు మన ఓన్ స్టేట్లోనే ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేస్తారు ఫస్ట్ చెప్తాను స్టేట్స్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయో కూడా చెప్తాను ఫస్ట్ మీకు ఫేజ్ వన్ ఉంటుంది ఆన్లైన్లోనే ఉంటుంది మీకు టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది తర్వాత సెవెన్ సెక్షన్స్ ఉంటాయి చెప్తాను క్లియర్గా తర్వాత ఫేజ్ టూ ఉంటుంది ఫేజ్ టూ తర్వాత ఫేజ్ త్రీ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు సో ఫేజ్ వన్ ఎలా ఉంటుందంటే ఫేస్ వన్ అనేది ఆల్ స్ట్రీమ్స్కి ఆల్ గ్రేడ్స్కి సేమ్ ఉంటుంది సో దీంట్లో సెవెన్ సెక్షన్స్ ఉంటాయి కదా ఇంగ్లీష్ నుంచి రీజనింగ్ యాప్టిట్యూడ్ నుంచి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి జనరల్ అవేర్నెస్ నుంచి ఇంకా మీకు ఎంఎస్ఎంఈ పాలసీస్ కానీ రెగ్యులేటర్కి సంబంధించి స్ట్రీమ్ స్పెసిఫిక్ టెస్ట్ నుంచి మీకు క్వశ్చన్స్ అయితే అడుగుతారు టోటల్ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి మీకు టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఈచ్ క్వశ్చన్ క్యారీస్ వన్ మార్క్ ఉంటుంది మీకు వన్ ట్వంటీ మినిట్స్ అంటే టూ అవర్స్ టైం అయితే ప్రొవైడ్ చేస్తారు హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీకు క్వశ్చన్స్ అయితే ఇస్తారు తర్వాత మీకు ఫేజ్ టూ అనేది పేపర్ పేపర్కి వేరీ అవుతుంటుంది దీనిలో డిస్క్రిప్టివ్ ఉంటుంది దీనిలో మీకు ఆబ్జెక్టివ్ ఉంటుంది సో మీరు ఖచ్చితంగా ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ప్రాపర్గా చెక్ చేసుకొని ఫేజ్ టూ తర్వాత మీకు ఫేజ్ త్రీ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూస్ ఫిబ్రవరి మంత్లో కండక్ట్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు సో ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఫేజ్ వన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఫేజ్ వన్ చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విజయవాడ గుంటూరు విశాఖపట్నం కర్నూలు రాజమండ్రి గుంటూరులో కండక్ట్ చేస్తారు తెలంగాణ వాళ్ళకి మాత్రం హైదరాబాద్ వరంగల్ కరీంనగర్లో కండక్ట్ చేస్తారు ఫేజ్ టూ మాత్రం ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైనా తెలంగాణ వాళ్ళకైనా హైదరాబాద్ ఇంకా సికింద్రాబాద్లో కండక్ట్ చేసి సెలక్షన్ చేస్తామని చెప్పి వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లోనే ఇచ్చారు మీకు అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు ఒకవేళ ఆల్రెడీ మీరు ఇందులో వర్క్ చేస్తున్న స్టాఫ్ క్యాండెట్స్కి అయితే ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు మిగతా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీ వాళ్ళకైతే అప్లికేషన్ ఫీ లేదు కానీ ఇంటిమేషన్ ఛార్జెస్ అని చెప్పి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది సో మీరు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళైతే వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అప్లికేషన్ ఫీ పే చేయాలి మిగతా వాళ్ళందరూ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అంటే లెవెన్ హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు ఆల్రెడీ ఏదైనా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపరేషన్లో ఉంటే మాత్రం ఈ జాబ్స్ని అస్సలు మిస్ చేసుకోకండి ఎందుకంటే మీరు సెలెక్ట్ అయితే మాత్రం క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం మిస్ చేసుకోకండి ఎందుకంటే సెలెక్ట్ అయితే మీరు స్టార్టింగ్లోనే లక్ష రూపాయలకు పైగా జీతం అయితే పొందొచ్చు కాబట్టి ఎవరు మిస్ చేసుకోకండి నేను లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ ఆ వెబ్సైట్లో మీకు కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ సాలరీ అన్నీ ఉంటాయి ప్రాపర్గా చూసుకున్నాక దాంట్లో మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని ప్రాపర్గా చెక్ చేసుకోండి తర్వాత కిందనే అప్లై లింక్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే మీరు ఒకవేళ డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ మోడల్ అయితే మీకు ఆల్రెడీ వచ్చేస్తుంది ఒకవేళ ఫోన్లో అయితే మాత్రం ఇలా వస్తుంది సో మీరు దీనికోసం ఏం చేయండి అంటే మీరు ఫోన్లో డెస్క్ టాప్ మోడ్ ఆన్ చేసి రొటేషన్ ఆన్ చేసి వెంటనే ఇలా వస్తుంది సో ఇక్కడ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే డైరెక్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసి అప్లై చేసుకోండి లేదు అనుకోండి అకౌంట్ లేకున్నా సరే అక్కడ క్లిక్ ఇయర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి తర్వాత మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది ఫస్ట్ మీ ఫస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ మీకు కన్ఫర్మ్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చేసాక మీ నేమ్ ఎలా ఇవ్వండి కానీ అక్కడ ఫుల్ నేమ్ దగ్గర మాత్రం మీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో మీ నేమ్ ఎలా ఉంటుందో ఖచ్చితంగా అలానే రావాలి మెయిన్గా స్టార్ మార్క్ అనేది మాత్రం ఖచ్చితంగా ఇంపార్టెంట్ తర్వాత మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి దాన్ని కన్ఫర్మ్ చేసుకున్నాక తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి ఈమెయిల్ ఐడి ఫస్ట్ బాక్స్ దగ్గర ఎట్ ద రేటు జీమెయి డాట్ కామ్ మాత్రం అక్కడ ఉంటుంది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత కన్ఫర్మ్ దగ్గర మాత్రం మొత్తం ఇచ్చేసి ఆ సెక్యూరిటీ కోడ్ని ఆ బాక్స్లో ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేశాక మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి ఈ ఫోటో అండ్ సిగ్నేచర్ ఇవన్నీ నోటిఫికేషన్ కూడా ఉంటాయి ఖచ్చితంగా ఒకసారి చూసుకోండి మీరు వాటిని సైజెస్ని రీసైజ్ చేసుకోవడానికి గూగుల్లోకి వెళ్ళి ఆఎం రీసైజర్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది దానిలోకి వెళ్ళి మీరు పిగ్జల్స్ కానీ ఎవ్రీథింగ్ సైజెస్ కానీ జేపీజీ ఫార్మేట్ ఎవ్రీథింగ్ వస్తుంది ప్రాపర్గా డౌన్లోడ్ చేసుకొని తర్వాత మీ డీటెయిల్స్ అడుగుతుంది ప్రాపర్గా మీ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ అవన్నీ ఇచ్చేసాక ఒకసారి అన్ని ప్రివ్యూ చేసుకొని అప్లోడ్ దగ్గర మాత్రం మీ లెఫ్ట్ తమ్ ఇంప్రెషన్ హ్యాండ్రైడ్ అండ్ డిక్లరేషన్ అడుగుతుంది అవి కూడా అప్లోడ్ చేసి పేమెంట్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది సో మీరు అప్లై చేసుకున్నాక వాళ్ళు నవంబర్ డిసెంబర్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేసి ఫిబ్రవరిలో ఇంటర్వ్యూ కండక్ట్ చేసి డైరెక్ట్ జాబ్ అయితే ఇస్తారు కాబట్టి ఎవరు మిస్ చేసుకోకండి ఈ ఆపర్చునిటీ మీకు స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు గ్రేడ్ ఏ అండ్ గ్రేడ్ బి జాబ్స్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వెంటనేక నుంచి యాక్సెస్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఇంకా జాబ్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకో కింద కామెంట్స్లో అడగండి నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను